ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని మన దేశంలో అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో జనతా కర్ఫ్యూ కూడా కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి శ్రీకాకుళం నుండి ఆనంద్ అందిస్తారు. ఆనంద్ చెప్పండి, అక్కడ కర్ఫ్యూ ఎలా కొనసాగుతుంది? ప్రజలు ఏమైనా బయటకు వస్తున్నారా? జనతా కర్ఫ్యూకి సంబంధించి ఏదైతే ప్రధానమంత్రి ఏదైతే సందేశం ఇచ్చారో సందేశానికి మాత్రం ప్రజలంతా మాత్రం కట్టుబాటుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం జిల్లా వ్యాప్తంగా షాపులు షాపింగ్ మాల్స్ కూడా పూర్తిగా బంద్ చేసేశారు. స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ప్రధానంగా సూర్య భగవాన్ అరసవిల్లి దేవాలయంతో మాత్రం ఈ కరోనా వ్యాధికి సంబంధించి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యాధిని తరిమి కొట్టేందుకు కొంతమంది పండితులతోటి ప్రత్యేక యాగాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఎలాంటి యాగాలు చేస్తున్నారు, దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేది చెప్పడానికి మనతో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుడు శంకర శర్మ గారు ఉన్నారు. ఆయన నన్ను కూడా తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఏదైతే ఈ కరోనా వ్యాధికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు, చాలా వరకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ పెడుతున్నారు, కానీ మన దేవాలయం నుంచి ఏ ఏర్పాట్లు చేయబడుతున్నారు? ఓ నమో భగవతే సూర్యాయ. సూర్యనారాయణ స్వామి దేవాలయంలో గత 10 రోజులు 15 రోజుల నుంచి కూడా ఈ కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి దీనిని నివారించడానికి మేము ఇక్కడ కొన్ని కొన్ని అట్లాగే ఈ ప్రాథమిక సూత్రాలను కూడా పాటిస్తున్నారు. తర్వాత శుభ్రత అన్నది ఇక్కడ మొత్తం కూడా చాలా జాగ్రత్తగా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు తదితర సిబ్బంది కూడా చేస్తున్నారు. తర్వాత భక్తులందరూ కూడా రాక కూడా ఒక్కొక్క 5 6 లోపలికి వెళ్ళి వస్తూ అలాగే ఏర్పాటు చేశాం. ఈ 22వ తేదీ నుంచి కూడా 21వ తేదీ నుంచి కూడా భక్తులు ఎవరూ లోపలికి రాకూడదు అనే ఉద్దేశంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధి మహమ్మారి వ్యాపించడం వల్ల అంటువ్యాధి వల్ల ఒకరి తరపున ఒకరికి వచ్చేస్తుందనే ఉద్దేశం మీద మనకి ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ వారి సూచనల మేరకు ఈరోజు మొత్తం కూడా జనతా కర్ఫ్యూ అనే ఒక విధంగా ఇదంతా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం వల్ల జనసమూహం ఉండదు, జనాలు రాకుండా ఉంటారు, వారి వల్ల ఇంకా అంటువ్యాధి సోకకుండా ఉంటుందనే భావంతో ఇది ఏర్పాటు చేశారు. కాబట్టి మనం ఇది ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ 31వ తేదీ వరకు కూడా ఈ కర్ఫ్యూను కాకుండా ఎవరు రాకుండా చూడడం అన్నది నెరవేరుస్తాం. అట్లాగే ఈ సూర్యభగవానుడికి రోజు నిత్య కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యాలు, అట్లాగే ఉదయం సుప్రభాత సేవ, పాలభోగం, దేవతార్చన, మహారాజు భోగం, సాయంకాలం అర్చన, పౌలంపు సేవ, ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ఎప్పుడు జరగవలసిందే జరుగుతూనే ఉంటుంటాయి. భక్తులు వచ్చారు ఎవరు ఉన్నారో లేకుండా ఒక వరదైనా వానైనా ఒక తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా కూడా ఆ కార్యక్రమాలు ఆగకుండా నిత్యవిధంగా అది జరుగుతూనే ఉండవలసిందే. ప్రతిష్టలో ఎట్లా జరిగిందో ఇప్పటివరకు రాకపోగాలు కూడా అలాగే జరుగుతున్నాయి కాబట్టి దినదిన ప్రవర్ధమాన దేవాలయాన్ని కూడా వెలసిల్లుతున్నాయి లేకపోతే ఇవన్నీ జరగకపోతే ఏమీ ఉండదు ఇక్కడ. అట్లాగే సూర్యనారాయణ స్వామి వారిని భక్తులు ఎవరు రాకుండా ఈ కార్యక్రమం నెరవేర్చినా భక్తుల గురించి దేశ ప్రజల గురించి లోక రక్షణార్థం కూడా సూర్యనారాయణ స్వామి ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం భాస్కరాది చేతనే నానుడి, ఆ ఆరోగ్యం గురించే మనం ఈరోజు సూర్యనారాయణ స్వామి వారికి మహాశివరాత్రి కాబట్టి ఉదయాన్నే అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత స్వామివారికి అరుణ సౌరంతో సూర్య నమస్కారాలు, అరుణ సౌర హోమాలు కూడా జరిపిస్తున్నాం లోక సంరక్షణార్థం, లోక శాంతి గురించి. ఈ లోక సంరక్షణార్థం భక్తులందరూ కూడా ఈ 31వ తేదీ వరకు ఎవరు దేవాలయానికి రాకుండా ఇంట్లోనే ఉండి ప్రార్థనలు చేసుకొని ప్రత్యక్ష భగవానుడికి నమస్కారం చేసి వారి వారి విధానాలన్నీ చూసి 31 తర్వాత వారి మొక్కులు మొక్కుబళ్ళని కూడా తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందుకని దయచేసి భక్తులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. అదే విషయం ఇది చూసావు కదా అమ్మని, ప్రస్తుతానికి ఆలయ అర్చకులు కూడా దీనికి పేరు ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఆలయంలో కూడా ఎవరు రాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేస్తున్నారు. అయితే నిత్యం ఏదైతే పూజలు నిర్వహించాలో ఆ పూజలు కూడా చేస్తున్నారు. అయితే ఏదైతే కర్ఫ్యూకి సంబంధించి పూర్తిగా మాత్రం ప్రజలు అయితే మద్దతు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇళ్లలోనే మాత్రం బయటను
బయటికి రావచ్చే పరిస్థితి కనిపించలేదు. ఇళ్లలోనే మాత్రం ఉంటున్నారు ప్రస్తుతానికి. మొత్తం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, ప్రముఖ దేవాలయం ఆదివారం నాడు ఏదైతే అరసవిల్లి సూర్యనారాయణ స్వామికి ప్రీతికరమైన రోజు, అలాంటి రోజు కూడా కనీసం భక్తులు ఎవరు కూడా రాకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు విజువల్స్ లో స్పష్టంగా కూడా దేవాలయాన్ని కూడా పూర్తిగా ఇచ్చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆనంద్.